నాయుడు అరెస్ట్ కు నిరసనగా శనివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్ లో గల స్వర్గీయ కింసరపు ఎర్రనాయుడు ఈలి ఆంజనేయులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పట్న తెలుగుదేశం నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గొర్రెల శ్రీధర్, మార్శెట్టి సుబ్బారావు, కిల్లాడి ప్రసాద్, తెలుగుదేశం కార్యకర్తలు కాగడాలు వెలిగించి నిరసన తెలియజేశారు. గొర్రెల శ్రీధర్ మోకాళ్లపై నిలబడి కాగడాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈలి నాని మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్నా కూడా మందులు తీసుకొని ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఘర్షణీయమని, ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వం కావాలని అక్రమంగా అరెస్ట్ చేసిన కారణం చేత నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి నియోజకవర్గంలో చేపట్టారు. అందరూ సమిష్టిగా చేసి కార్యక్రమానికి అందరూ కూడా రావడం జరిగింది.